నమస్కారం అండి, డిఎన్ ఫైవ్ వార్తలకు స్వాగతం. ఈరోజు అంశం కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి వ్యవసాయ బిల్లు ఈ దేశంలో రైతులకు వరం కాబోతుందా శాపం కాబోతుందా అనేటటువంటి అంశం మీద మనతో మాట్లాడటం కోసం కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగమోహన్ రంగారావు గారు, అట్లాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు ఇద్దరు మనతో ఉన్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడటం కోసం అలాగే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ करोना पैंडमिक सिचुएशन व्यवसाया संबंधी संस्करण अमल केन्द्र प्रभुत्व बिल्लु आमोदिंचेसिंदि. बिल्लु आमोदिंचिन तर्वात आमोदिंचिन वेंटने केन्द्र व्यवसाय शाखा मंत्री राजीनामा चेशारु बिल्लु की निरसनगा. अट्लागे विविध राष्ट्रालो కేరళ గాని ఒరిస్సా గాని ఇట్లాంటి రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ గాని వైసీపీ గాని రెండు ఈ బిల్లును సమర్థిస్తా ఉన్నాయి. అట్లాగే జయప్రకాష్ నారాయణ లాంటి మేళవులు కూడా ఈ బిల్లును ఆమోదిస్తా బిల్లు మంచిదే అనేటటువంటి పద్ధతిలో వాదనలు వినిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ బిల్లులో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి, ప్రతికూలమైనటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద మన కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగమోహన్ రంగారావు గారు మాట్లాడతారు. వ్యవసాయ రంగం ఇబ్బందులు పడుతున్నారు, బాగా నష్టపోతున్నారు అనేది జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను మన రాష్ట్రంలో ప్రొఫెసర్ జయంతి ఘోష్ కమిషన్ రిపోర్ట్ల సందర్భంలోను మనం డైరెక్ట్ గా మనం రైతుల్లో ఉంటున్నాం కాబట్టి రైతుల యొక్క పరిస్థితి చూస్తున్నాం. మొత్తంగా ఏంటంటే దాదాపుగా 1990 నుంచి అంతకుముందున్న విధానాలకు భిన్నంగా నూతన ఆర్థిక విధానాల పేరుతోటి తీసుకొచ్చిన ఆర్థిక విధాన ఫలితంగా ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం యొక్క సపోర్ట్ తగ్గిపోయి రైతాంగానికి వ్యవసాయానికి ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రాబల్యం వ్యక్తులు సంస్థల యొక్క ప్రాబల్యం పెంచడం కానీ లేకపోతే ప్రభుత్వం ఇవ్వాల్సిన అనేక రకాలు గతంలో ఇచ్చిన అనేక రాయితీలు ఎరువులు సబ్సిడీలు కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ ఉండేవన్నీ కూడా ఒక క్రమంలో కట్ చేసుకుంటా వచ్చారు. ఇప్పుడు అంతకుముందు గ్రీన్ రివల్యూషన్ పేరుతోటి 1960వ దశకం నుంచి మనం స్వయం సమృద్ధి సాధించాలి, వ్యవసాయ రంగంలో ఇతర దేశాల మీద ఆధారపడకూడదు, ఆహార ఉత్పత్తులన్నీ కూడా మనం పెంచుకోవాలి అని చెప్పని అప్పుడు తీసుకొచ్చిన కొన్ని విధానాలు ఏదైతే ఉన్నాయో దాని ఫలితంగా మనం 80వ దశకం వచ్చేసరికి అనేక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాం. ఇది ఆహార పంటలకు సంబంధించి అది ఇంకా కొనసాగించాల్సింది. దాన్ని ఇంకా మెరుగు చేసుకొని ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉండి ఇంకా మనకి ఎలాంటి లోట్లు ఉండి రైతులకు సంబంధించిన సమస్యలు ఎట్లా, పెట్టుబడి సంబంధించి రుణాలకు సంబంధించి ఇన్పుట్స్ లేకపోతే హైబ్రిడ్ మామూలుగా ఈ హైబ్రిడ్ ఇది ఉంటాయి కదా అలాంటి దీన్ని డెవలప్ చేసే దాంట్లో ఇంకా ఎట్లా ఇతర దేశాల అనుభవాలు తీసుకొని చేయాల్సిన సమయంలో మనం స్వయం సమృద్ధి సాధించాము. ఇంకా ముందుకు పోవాల్సిన సమయంలో 90లో ఏంటంటే నూతన ఆర్థిక విధానాల పేరుతోటి ప్రైవేటీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత క్రమంగా ఏంటంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత తగ్గించి పారేసి మొత్తం ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రభావం పెంచేటట్టుగా తగిన చర్యలు తీసుకున్న ఫలితంగా ఏమందంటే ఇటీవల కాలంలో రైతాంగానికి సంబంధించి సబ్సిడీ తగ్గిపోవడం తర్వాత మనం హైబ్రిడ్ రకాలు హలో ఇవన్నీ కూడా తగ్గిపోవడం మూలాన ప్రైవేట్ ప్రాబ్లం పెరిగిపోయింది కాలం.
ప్రైవేట్
జనం ఏదైతే అత్యంత ఏదైతే ఉన్నాయో చాలా రకాల వస్తువులు గవర్నమెంట్ కంట్రోల్ పెట్టి ఎవరు బ్లాక్ చేయకుండా రేట్ పెంచకుండా ఉండేటప్పుడు కొన్ని కంట్రోల్ గవర్నమెంట్ ప్రజానికి ఇబ్బందికర పరిస్థితి అనేది మనం చూస్తా ఉన్నాం అనమాట. అట్లా ఈ విధంగా ఏంటంటే అట్లానే మార్కెట్ వచ్చి పూర్తిగా ప్రైవేట్ ఇది ఇది ఇలాంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ కార్పొరేట్ చేతులు వ్యవసాయం పండించేది రైతులు ఉత్పత్తి చేసేది రైతులు కానీ మొత్తం వాళ్ళ చేతిలో కార్పొరేట్ చేతులు ఇత్తనాలు ఎరువులు పురుగు మందులు మార్కెట్ అంతా. అందువల్ల దీన్ని ఇంకా కాస్త చట్టబద్ధంగా పూర్తిగా వాళ్ళ చేతిలో పెట్టేటట్టు చేయటం ఈ కొత్త చట్టాలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఇది రైతులు కాదు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది విజయ భాస్కర్ ఈ వ్యవసాయ బిల్లులో రైతులకు నష్టం చేసేటటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చెప్తారా? ఇప్పుడు మనం 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత అప్పటి నుంచి 2014 వరకు ఒక దశ, 2014 తర్వాత మరొక దశ అనేటువంటి రెండు విభజనలు చేసుకుంటే మొట్టమొదటి దశలో ప్రభుత్వము వ్యవసాయ రంగం నుండి తన బాధ్యతల్ని విరమించుకోవడం 2014 వచ్చేసరికి ఒక గరిష్ట స్థాయికి వచ్చేసింది. ఎరువులకు సంబంధించినటువంటి సబ్సిడీలు గత 7 సంవత్సరాలుగా 70,000 కోట్ల రూపాయలకు మించి ఇవ్వడంలా, అంటే 70,000 కోట్ల రూపాయలని ఫిక్స్ చేశారు. ఆ 70,000 కోట్లలోనే ఎరువులు ఎంత పెరిగి ధరలు ఎంత పెరిగినా ఏం పెరిగినా ఆ 70,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తారు తప్ప యూరియాతో సహా అదనంగా పెరిగినటువంటి ధరల సబ్సిడీ అనేటువంటిది ఉండదు, దాన్ని రైతులే భరించాలి. అదేవిధంగా అనేక విస్తరణ కార్యక్రమాలు వీటన్నిటి నుంచి కూడా ప్రభుత్వం తప్పుకున్నది. ఇప్పుడు 2వ దశలో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత 2వ దశలో ఏంటంటే ఈ వ్యవసాయ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాకుండా ఈ వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా మార్కెటింగ్ అని ఉత్పత్తిని అన్నింటినీ కూడా సాగుని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలి. అంతకు ముందు ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకోవడం అనేటువంటిది దాన్ని కంటిన్యూ చేస్తూనే రెండో వైపున వ్యవసాయ సాగు మార్కెటింగ్ దీని అంతటినీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలనేటువంటి ఒక పెద్ద కార్యక్రమంతో ఆయన చర్యలు ప్రారంభించారు. అది 2వసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇంక నాకు తిరుగులేదు, సంపూర్ణంగా తన సొంత పార్టీకే మెజార్టీ ఉంది, అదేవిధంగా బలపరిచేటువంటి పార్టీలు కూడా ఎటువంటి విమర్శనాత్మకమైనటువంటి వైఖరి లేకుండా బలపరుస్తున్నాయనేటువంటి ధైర్యం వచ్చిన తర్వాత కరోనా ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ సాధారణ పద్ధతుల్లోనే బిల్లులు ప్రవేశపెట్టచ్చు లేకపోతే మెజారిటీ ఉంది కనుక ఆమోదించుకోవచ్చు. కానీ అలా కాకుండా జూన్లో ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా హడావుడి చేసి దీన్ని అంతా కూడా చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి నవంబరు అంటే రేపు 3వ తారీఖున అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకని అమెరికాలో ఎన్నికలు జరగబోయే లోపల అమెరికా కార్పొరేట్లతోటి లేకపోతే ట్రంప్ తోటి ఏమైనా ఒప్పందాలు కుదురుతాయా అనేటువంటి సంప్రదింపులు అవన్నీ కూడా జరిగాయి. అందుకోసం అమెరికన్ కార్పొరేట్లని ఇదిగో మేము ఫలానా విధంగా చర్యలు తీసుకోబోతున్నాం, వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పగించబోతున్నాం, అదేవిధంగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించి నిల్వలు ఎంతైనా పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వబోతున్నాము అనేటువంటి ఒక హామీ ఇవ్వడానికి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి దాని తర్వాత సెప్టెంబర్లో బిల్లులు ఆమోదింపు చేసుకున్నారు. ఆమోదింపు చేసుకున్నటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత అవి చట్టాలుగా మారాయి. ఈ చట్టాలుగా మారిన వెంటనే వచ్చినటువంటి వీటి ఫలితాలు మనం చూస్తే వెంటనే మొక్కజొన్నలు మార్కెటింగ్కి వచ్చాయి. ఈ మొక్కజొన్నలు మార్కెటింగ్ 1,850 రూపాయల వరకు ఉన్నటువంటి కనీస మద్దతు ధర అది లేకపోగా 1,200, 1,100 మాత్రమే రైతాంగానికి గిట్టుబాటు వచ్చిందని చెప్పేసి తెలంగాణలో కానివ్వండి అదేవిధంగా బీహార్లో మొక్కజొన్న పండేటువంటి ప్రాంతాల్లో కానీ వచ్చినటువంటి సమాచారం. ఇది ఒక వైఫల్యం, మనకి తక్షణం వెంటనే కనిపించినటువంటి ఒక వైఫల్యం.
నరేంద్ర మోడీ గారు లేకపోతే జయప్రకాష్ నారాయణ లాంటి పెద్ద మనుషులు గాని ఉండే లేకపోతే ఇంకా కొంతమంది చెప్పేటువంటి దీన్ని సమర్థించేటువంటి వాళ్ళు చెప్తున్నట్టుగా ఏ కార్పొరేట్ సంస్థ కానీ లేకపోతే ఏ ప్రైవేట్ సంస్థ కానీ పోటీ పడి మొక్కజొన్నల్ని కొనుగోలు చేసినటువంటి దాఖల మనకి ఈ సంవత్సరం ఈ సీజన్లో ఇంతవరకు రాలేదు. అదేవిధంగా తెలంగాణలో సన్నవరి రకం ఇప్పటికి మార్కెటింగ్ వస్తూ ఉంది. సన్నవరి రకం కూడా కనీస మద్దతు ధర లేనటువంటి పరిస్థితి ఇక్కడ మార్కెట్లో తయారైంది. అదే అన్నిటికంటే మరొకటి నిత్యావసర వస్తువుల చట్టాన్ని చేసినటువంటి సవరణల ఫలితంగా ఉల్లిని ఎంతైనా కానీ అక్రమంగా నిల్వ చేసుకోవచ్చు లేదు వాళ్ళ కెపాసిటీని బట్టి ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఇచ్చిన ఫలితంగా ఉల్లి మొత్తం బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. అందువలన కొన్ని చోట్ల 120 రూపాయలు కొన్ని చోట్ల 130 రూపాయలు కూడా పలుకుతున్నటువంటి ఉదంతం మనం చూసాం. దాన్ని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే దాన్ని సమర్థించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటువంటి పరిస్థితిని నివారించలేకపోయాయి. ఈ చట్టాల వలన రైతులకు ఏదో మేలు జరుగుతుంది చూద్దాం తర్వాత చూద్దాం ఇప్పుడు ముందు ఆహ్వానిద్దాం అనేటువంటి పద్ధతుల్లో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు దీనికి ఆహ్వానం పలికారు. కానీ మరి ఇప్పుడు ఈ మార్కెటింగ్ సమస్యలు తలెత్తిన తర్వాత అటువంటి వాళ్ళు ఎక్కడా మనకి నోరు విప్పినట్టు మనకు కనబడదు. అందువలన రైతు సంఘాలు మొత్తం ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు చూసినా లేకపోతే మరొకటి చూసినా లేదు కాంట్రాక్ట్ వ్యవసాయము ఇతర అనేక అంశాలను మనం చూసినప్పటికీ ఇది చిన్న రైతాంగానికి మధ్యతరగతి రైతాంగానికి ఏ విధమైనటువంటి మేలు చేకూర్చుదని ముందే రైతు సంఘాలు చేసినటువంటి హెచ్చరిక రాజకీయ పార్టీలు చేసిన హెచ్చరిక వాస్తవం అయిందనేటువంటిది మనకి ఒక నెల రోజుల్లోనే ఇది స్పష్టమైందనేది మనం గమనించాలి. ఇప్పుడు మన ఇండియాలో మార్కెట్ ఇష్యూ అనేది చాలా సమస్యది. ఇప్పుడు స్వామినాథ గారు కమిషన్ రిపోర్ట్ చేయాలి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి అనేది రిపోర్ట్ అంటే అర్థమవుతుంది. నేపథ్యం ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న మార్కెట్ ఏంటంటే రైతులు మార్కెట్ కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నాయి మిర్చి మార్కెట్ దుగ్గిరాజులోను ఆధునిక కర్నూలు దగ్గర అట్లానే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు రైతాంగం ఒకటి రెండోది చిన్న సన్నకారు రైతులు 80% కాబట్టి వాళ్ళు అందువల్ల ఎప్పుడైనా రైతు కొనుగోలు ప్రైవేట్ వ్యక్తులు ప్రాముఖ్యత కొంటున్నారు
పెంచారు అట్లాగే ధాన్యం ఇదన్నమాట పరిస్థితి మొదట గమనించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టంలో వ్యవసాయ మార్కెట్లను రద్దు చేయలేదు. వాటిని కుదించింది. ఉదాహరణకు గుంటూరు వ్యవసాయ మార్కెట్ ఉంది, చీరాల వ్యవసాయ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ పరిధి ఉంది. ఆ పరిధిని తగ్గించేసి ఆ పరిధి వెలుదల లోపల ప్రైవేట్ వ్యాపారులు ఎలాంటి పన్నులు చెల్లించుకోవాలి. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లైనప్పటికీ రైతు దళారులు కొన్ని మార్కెట్ చెల్లించాలి. ఈ పరిధిని కుదించిన తర్వాత మార్కెట్ ఉదాహరణ మనకి కేరళలో ఉన్నాయన్నీ కూడా ఎక్కువ భాగం వ్యాపార పంటలకు సంబంధించినటువంటివి. మరొక చోట దొరకనటువంటి వస్తువులు కనుక వాటికి నేషనల్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కనుక అక్కడ అటువంటి సమస్య రాలా. ఏది మనలాంటి ఆహార పంటల సమస్య అక్కడ రాదు. సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు ఇటువంటి వాటి అన్నింటికి విలువ ఉంటది కనుక ఆ డిమాండ్ ఉన్న మేరకు వాళ్ళకి గిట్టుబాటు, కొన్ని సందర్భాల్లో గిట్టుబాటు ఉంది, కొన్ని సందర్భాల్లో నష్టపోయినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాదిరి ధాన్య రైతులకి, మొక్కజొన్న రైతులకి, లేకపోతే పత్తి రైతులకి వచ్చినటువంటి సమస్యలు కేరళలో ఎదుర్కాలేదు. అందువల్ల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో రైతాంగ పరిస్థితి ఒక్కొక్క అనుభవం. అదే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, లేకపోతే పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు అనేటువంటివి, మండీలు అనేటువంటివి అవి ఒక ప్రధానమైనటువంటి కేంద్రాలుగా ఉన్నాయి. రైతాంగం తెలంగాణ ఆంధ్రలో చూస్తే
తెలంగాణలో ఉన్నటువంటి మార్కెట్లకి రైతులు ధాన్యం అన్ని తీసుకెళ్తారు, కానీ ఆంధ్రప్రదేశ్లో గ్రామాలలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేసి పోతారు. అందువల్ల మార్కెట్ ఏర్పాటు రద్దు చేస్తే పంజాబ్ వచ్చినటువంటి స్పందన ఆంధ్రప్రదేశ్ లో ఉండదు, లేదా అసలు మార్కెట్ ఏరియాలు లేనటువంటి బీహార్ లో స్పందనే ఉండదు. వాడికి మార్కెట్ స్పందిస్తాయి. అందుకని అందుకని ఇప్పుడు ఈ వ్యవస్థ రద్దు చేయాలి. ప్రారంభించిన తర్వాత అనుభవాన్ని బట్టి ముందే ఎంతో చైతన్యం మార్కెట్ అది రైతులు తెలుసుకుంటారు. అటువంటి ప్రభుత్వాలు రైతుల మీద దాడి చేస్తారు. దానిలో రైతులు నాగలి పట్టు వాడు వరగొండ పట్టుకుంటాడు. అందుకని అవసరం ఈ సంస్కరణలు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేపు ఈ రెండు పార్టీలకు చెందినటువంటి వాళ్ళని రైతాంగం తమ తమ అనుభవంలో లేనప్పుడు చూస్తాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే మార్కెట్ అనేది
తెలంగాణ రైతులు రైతులు నోటిఫైడ్ సంబంధించి గవర్నమెంట్ 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 గవర్నమెంట్